వేమన చెప్పినటువంటి మరొక పద్యాన్ని చూద్దాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. ఈరోజు మనం చాలా మందిని చూస్తుంటాం, శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, మక్కా యాత్రలు, జెరూసలేం యాత్రలు అనేక మంది చేస్తా ఉంటారు. కానీ నిజానికి ఇవన్నీ ఎందుకు అనేది ప్రశ్న. ఆ దీక్షల సమయంలో మాత్రమే పవిత్రంగా ఉండి ఆ దీక్ష ముగిసిన తర్వాత మరలా వాళ్ళు యథాతథంగా ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా మారిపోతా ఉన్నారు. మరి ఆ దీక్షలు ఏం ఉపయోగము? అందుకే వేమన చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటూ మనల్ని ప్రశ్నిస్తాడు. దీక్షల సమయంలో మన మనసులోని మలినాలను మనం శుభ్రపరచుకోవాలి, ఎలా జీవించాలో తెలుసుకోవాలి. దీక్షలు ముగిసిన తర్వాత నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఎలా జీవించావో దాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే అది చిత్తశుద్ధి లేని శివ పూజలా మారిపోతుంది అంటాడు వేమన.